హాయ్ ఫ్రెండ్స్, ఆధార్ కార్డు ఉన్న వారికి షాక్ ఇచ్చింది ఆధార్ కేంద్రం అనేది. అయితే అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఆధార్ కార్డుకి ఎవరైనా మొబైల్ నెంబర్ లింక్ చేసుకోకపోతే కనుక తప్పకుండా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను, కంపల్సరీ మీకు ఇది చాలా అవసరం పడుతుంది. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ చేసుకోండి, ఇప్పటివరకు ఎవరైనా లింక్ చేసుకోకపోతే. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జలక్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే కార్డులో ఏమైనా తప్పులుండి వాటిని సరిచేసుకోవాలని మీరు అనుకుంటే కనుక మీకు రెండు ఆప్షన్స్ అనేది అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి ఆన్లైన్లో, లేదు ఆఫ్లైన్లో. ఆన్లైన్లో ఓన్లీ మనం అడ్రస్ మాత్రమే చేంజ్ చేసుకోగలం, అది కూడా దానికి సంబంధించిన మనకి పత్రాలు కరెక్ట్గా ఉంటే, అంటే అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అనేది అయితే కరెక్ట్గా ఉంటేనే మనం ఆన్లైన్లో అప్డేట్ అనేది అయితే చేసుకోగలుగుతాం. అయితే మనకి ఆఫ్లైన్లో ఏమేమి చేసుకోగలం అనుకుంటే పేరు కానీ, ఫోన్ నెంబర్ కానీ, సర్నేమ్ కానీ, ఇలాంటి ఏమన్నా సరే మన బయోమెట్రిక్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి మనం అప్డేట్ చేయించుకోవచ్చు కదా. అయితే దీనికి సంబంధించిన రేట్స్ని అనేది అయితే పెంచడం జరిగింది మనకి ఆధార్ కేంద్రం అనేది అయితే. అయితే ఎలా ఉన్నాయి రేట్స్ అనేది అయితే ఒకసారి చూద్దాం. మనకి ఇది ఆధార్ కార్డుకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఫ్రెండ్స్. ఇందులో వీళ్ళైతే ఇవ్వడం జరిగింది క్లారిటీగా. మనకి బయోమెట్రిక్స్కి సంబంధించిన ఏదైనా అప్డేట్ చేయించుకోవాలనుకుంటే మాత్రం 50 రూపీస్లోనే అయిపోతుంది. 50 రూపీస్కి పెంచింది, ఇదివరకు ఇంకా తక్కువ ఉండేది, 50 రూపీస్కి ఇప్పుడు పెంచడం జరిగింది. అయితే మనకి ఇంకా ఎటువంటి ఇవన్నా సరే, అంటే మన పేరు కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక్కసారిగా మీరు ఎడిట్ చేయించుకోండి. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒకటేసారి చేయించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు 100 రూపీస్ని చేయడం జరిగింది. మీరు 10 దాకా చేయించుకోవాలనుకుంటే మాత్రం ప్రతిసారి 100 రూపాయలు చెల్లించాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి ఒకటేసారి చేయించుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ఫ్యూచర్లో మొత్తం కూడా ఆధార్ అనేది అయితే అపాయింట్మెంట్స్ తీసుకుని, అంటే స్లాట్ బుకింగ్ చేసుకుని అప్డేట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని చోట్ల అయితే డైరెక్ట్గా వెళ్ళి చేస్తున్నారని చెప్తున్నారు, కానీ నాకు తెలిసి అయితే చాలా చోట్ల అయితే చేయట్లేదు. ఎంక్వైరీ కూడా నేను చేయడం జరిగింది. డైరెక్ట్గా స్లాట్ బుకింగ్ చేయించుకుని ఆన్లైన్లో అప్పుడే రమ్మని చెప్తున్నారు. అయితే తెలంగాణకు సంబంధించి ఇంకొక యాప్ అనేది అయితే ఉంది. ఆ యాప్లో ఆధార్ అనేది అయితే బుకింగ్ చేయించుకోవచ్చు, స్లాట్ బుకింగ్ అనేది. దాని గురించి కూడా ఇంకో వీడియో అనేది అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మాత్రం చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ వివరాలను ఎడిట్ చేసుకోవాలనుకుంటే మాత్రం 50 రూపీస్ అవుతుంది. అలా కాకుండా మనం ఫోటో మార్చుకోవాలనుకున్నా సరే 100 రూపాయలు అనేది అయితే చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఒకటి కన్నా ఎక్కువ వివరాలను సరి చేసుకోవాలనుకుంటే, అంటే మినిమం ఒకటి లేదా ఎన్నైతే ఉన్నాయో చేంజెస్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలని 100 రూపీస్ అవుతుంది. కాబట్టి అన్నిటినీ కూడా ఒకటేసారి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, 100 రూపీస్లో మీకు అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ అప్డేట్ అనేది అయితే చెప్పడానికి ఈ వీడియో అనేది అయితే చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఆధార్ కార్డులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.